నా జీవం నా సర్వం నీవేనయ్యా. నాకు బదులుగాను బలేయో ప్రభువా. మన కొరకు బలి అయిన దేవుని గొర్రెపిల్ల, మౌనంగా శ్రమను సహించిన దేవుడు అయ్యా, నీ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మై ప్లేస్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఆ ప్లేస్ ఆన్ ద క్రాస్. సిలువలో మా స్థానం తీసుకున్నావయ్యా, నీకు వందనాలని దేవుని స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, థ్యాంక్ యూ జీసస్. స్థానము మా స్థానంను తీసుకొని మా కొరకు వధింపబడ్డావయ్యా, మా కొరకు సిలువలో బలి అయ్యా ప్రభానికి వందనాలు. మా పాప శిక్షను మా శాపమును
మా పాప ఋణమును మీ తీర్చారు. మీకు వందనాలు, నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. నీ ప్రేమకు ఏమి బదులు ఇవ్వలేమయ్యా. నీ ప్రేమకు బదులు మేము ఏం చేసినా తక్కువేనయ్యా. నమ్మకంగా మా హృదయాలలో మా జీవితాలలో మేము నిన్ను మోయడానికి మాకు సహాయించు, ఎందుకంటే నిన్ను మేము మోస్తే మమ్మల్ని మోస్తావయ్యా, మా భారాలను మోస్తావయ్యా. జీవితకాలం అంతా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని చంకను పెట్టుకొని మోస్తానని వాగ్దానం చేసావు ప్రభా. నీకు వందనాలు. మనుషులు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడో కాదయ్యా, నీకు స్తోత్రం. కొన్ని తల్లి అవ్వాన్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నా తండ్రి వలె. మమ్మల్ని భరించే దేవుడో, మా భారాన్ని మోసే దేవుడవయ్యా. అందుకే నీకు వందనాలు. ఈ సిలువను మేము ధ్యానిస్తూ ఉండగా ఈ సిలువ ధ్యానాల ద్వారా నీకు ఇంకా 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 మేము దగ్గర అవడానికి సహాయించి ఈ సిలువ ప్రేమను లోతుగా మేము అర్థం చేసుకోవడానికి మీ ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడవు వెడల్పు మేము కొలవడానికి మేము అర్థం చేసుకోవడానికి జ్ఞానమునకు మించిన నీ ప్రేమను మేము గ్రహించుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. మీ దాసుని వాక్యం అందిస్తుండగా సిలువ వేయబడిన క్రీస్తును మేము సూటిగా తేటగా చూచినట్లు మాకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.